ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ 12లో ఉన్న క్రియేటివ్ చైల్డ్ సెంటర్ కోఆర్డినేటర్ని అండి. నేను నా పేరు వజ్రకుమారి. నేను ఈ స్కూల్లో ప్రైమరీ బిల్డింగ్ హెచ్ఎంని కూడాను. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ 15 నుంచి మే 30 వరకు 45 రోజుల పాటు గత 23 ఏళ్లుగా ఈ సమ్మర్ క్యాంపును నడుపుతున్నాము. ఇది మా 24వ సంవత్సరము. ఈ ట్విన్ సిటీస్ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లో వేరే ఊళ్ళ నుంచి కూడా సెలవులకు వచ్చే పిల్లల కోసము వాళ్ళ ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాము మేము, మా మేనేజ్మెంట్ కూడాను. ఈ ప్లాట్ఫామ్లో పిల్లలందరూ ఒక చోట చేరి, దాదాపు మేము ఎక్కువ మందిని తీసుకోమండి, లిమిటెడ్ నెంబర్ని తీసుకొని, వాళ్ళలో దాగి ఉన్న సృజనాత్మకత, వాళ్ళ పట్ల కళల పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్టు, వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ కూడాను పరిశీలనలోకి తీసుకొని దానికి తదనుగుణంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటానికి ఒక 10-15 యాక్టివిటీస్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడాను కనీసం 3-4 యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకొని ఈ 45 రోజులు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అందులో కొంత ట్రైనింగ్ పొందటానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మా ఉద్దేశం ఏంటంటే, మేనేజ్మెంట్ ఉద్దేశం ఏంటంటే, ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ కళ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏర్పడ్డది, అది ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారని ఒక వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది. తదనుగుణంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినా కూడా మిగిలిన రోజుల్లో కూడాను ఖాళీ సమయంలో కానివ్వండి, వారాంతంలో కానివ్వండి, వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న ఇక్కడ నేర్చుకున్న కళని తిరిగి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ అందులో పర్ఫెక్షన్ను పొందుతారు. దీని ద్వారా మన సొసైటీలో, సంఘంలో పాతబడిపోతున్న, మర్చిపోబడుతున్న కళలని తిరిగి జీవింప చేయాలన్నది మా మేనేజ్మెంట్ ఉద్దేశం. మా చైర్మన్ గారికి ఈ కళల పట్ల చాలా అభిమానం, చాలా ఆయన చాలా విశ్వాసము పిల్లల వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానం కానీ, వాళ్ళ యొక్క కళల పట్ల వాళ్ళకున్న విశ్వాసం కానీ, కళల పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కానీ, అవన్నీ గుణాను మన కౌంట్లోకి తీసుకొని వాళ్ళని ఒక సరైన మార్గంలో గనక మనం పెట్టగలిగితే రాబోయే తరాలకి వాళ్ళు భావి మార్గదర్శకులు అవుతారని ఒక ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసం నిలుపుకోవటం కోసము మేము ఆయా కళల్లో నిష్ణాతులైన మాస్టర్లను వెతికి పట్టుకొని ఈ 45 రోజులు వాళ్ళ ద్వారా పిల్లలకి మేము ఇవ్వవలసిన ట్రైనింగ్ ఇస్తాం. 100 మంది పిల్లల కంటే ఎక్కువ తీసుకోమండి, ఎందుకంటే మంది ఎక్కువైతే మేము చెప్పదలుచుకున్నది చెప్పలేకపోవచ్చు. కనీసం తక్కువ నెంబర్ అయినా సరే ఆ పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోగలిగితే, ఒక స్టూడెంట్ని మేము తయారు చేస్తే ఆ స్టూడెంట్ ఇంకో 10 మందిని తయారు చేస్తారు అన్న ఉద్దేశం మాది. అంతేగాని ఇంతమందిని చేర్చుకున్నాము, వాళ్ళకి ఏం నేర్పించే వాళ్ళకి నేర్పించేది నేర్పించామని ఒక అలాంటి ఉద్దేశం మాకు లేదు. ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడాను, ఎందుకంటే ఇవాళ రేపు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీకు తెలుసు, అది కాకుండా ఇంకొక విషయం నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఇవాళ ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, ఇందులో ఉపయోగించే వస్తువులు ఏవి కూడాను ప్లాస్టిక్ కాదు. తర్వాత ఇంకొకటి, బజార్ నుంచి వస్తువు కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి వస్తువు కొనుక్కొచ్చి తయారు చేయడంలో ప్రతిభ బయటపడదు. అట్లా కాకుండా ఇంట్లో వాడకుండా ఇన్నాళ్ళు మూల పడేసిన వస్తువులని పిల్లలు తెచ్చుకొని వాటిని సదుపయోగంగా దాన్ని అందంగా కళాఖండంగా మార్చి పనికిరాది అని మూలపడేసిన వస్తువుని ఇంట్లో డెకరేటివ్ పీస్గా తయారు చేయటం అనేది నేర్చుకుంటారు పిల్లలు. సో ఏది కూడాను మనకి ఇవాళ తెలుసు, బయట ఎంతో దీని గురించి ఎంతో ఎన్నో మీటింగులు, ఎన్నో సొసైటీస్, ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ మేమేమనుకున్నామంటే, పిల్లలకి ఇట్లాంటివి కనుక వాళ్ళని కనుక మనం ప్రయోజనకారులుగా తయారు చేసినట్లయితే ఈ ఉద్యమం ముందు ముందు తరాలకి వెళ్తూ వస్తుంది. పనికిరాదు అని పారేసి చెత్త తయారు చేసే కంటే చెత్తని నుంచి కళాఖండాలు తయారు చేయవచ్చు అన్నది మా భావన.